కాగా నమస్తే నమస్తే సార్. ఏం పేరు? మీ పేరు? నా పేరు మహమ్మద్ కాసిం. కాసిం గారు చెప్పండి, ఈసారి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మేము ఎవరికి వేయాలనుకోలేదు సార్. ఇంతవరకు అయితే ముగ్గురు అయితే మాకు ప్రాపర్ లో ఒక ఆయన, మా ప్రాపర్ ఆయన, రెండో ఆయన దగ్గర ఆయన, ఇంకా మూడో ఆయన ఇంకా దగ్గర ఆయన. ఏం చేయాలి అది అర్థమైతే లేదు మాకు. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? ఎవరు ఎట్లా దగ్గర? అంది బాబాయ్ దగ్గర ఆయన. ఎట్లా దగ్గర? ఫరూక్ నగర్ ఒక్క ఊరులో మేము. ఆయనకి ఏరా మరి? ఆయనకి ఎవరికి? బాబాయ్ గారికి. బాబాయ్ చెప్తున్నాం కదా, ఎవరికి వేయాలి అనేది అర్థమైతే లేదు మాకు. ఇంకా మరి ఎవరికి ఎవరికి అయితే వేయాలి కదా? వేయాలి కదా, అది అందులో బూత్లకు పోయినాక, అది బూత్లకు పోయినాక ఎవరికి కొడతామో మాకే తెలియదు. బాబాయ్ గారు అంటే మీ ఊరు? మరి అంజయ్య గారు? అంజయ్య గారు పక్క ఊరు ఎల్గాస్ ఖాన్పేట. ఈలపల్లి శంకర్ గారు? ఈలపల్లి శంకర్ ఈలపల్లి. మరి ఎందుకు అర్థమైతే లేదు మీకు? ఏం అర్థమవుతుంది, ఎట్లా చేయాలి వీళ్ళను? అట్లా అంటే ఎట్లా అండి? మీరు ఎవరికొవరికి ఇప్పటికే నిర్ణయించుకొని ఉంటారు కదా? లేదు ఇంకా నిర్ణయించుకోలేదు, 29 తారీఖు నాటి నిర్ణయించుకుంటాం. ఇంకా కాలే కాలే కాలే. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము అనుకోలేదు సార్. ఇంత మన ఇంతవరకు మన ప్రాపర్ లా తిరగలేదు మనము, ఈ పోలింగ్ లా తిరగలేదనేమో, పోలింగ్ రాలేదు. మేము ఇంటికాడనే ఉన్నాం, మాకు రోడ్డు పడుతుంది కాబట్టి మా రోడ్డు టెన్షన్ లో ఉన్నాం.